ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖపట్నం ఎండాడ జాతీయ రహదారిపై విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఒక కారుని మరియు ఒక హోండా యాక్టివాని, విజయనగరం నుంచి విశాఖపట్నం వైపు వస్తున్న ఒక ట్రక్ అదుపు తప్పి అటువైపు రోడ్డు నుంచి ఈ రోడ్డులోకి వచ్చి ఎదురుగా వస్తున్న కారుని మరియు యాక్టివా బైక్ని గుద్దుకుంటూ తుప్పల్లోకి దూసుకుపోయింది. లారీ డ్రైవర్, క్లీనరు ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ ఈ హోండా యాక్టివా మీద వెళ్తున్న ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన 108కి ఫోన్ చేసి వాళ్ళని ఆసుపత్రికి పంపించడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పి పోలీసులు తెలియజేస్తారు. న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. యాక్చువల్గా చూడండి, ఇక్కడ కారు ఉంది. కారు దగ్గర నుంచి ఇటువైపు ప్యాన్ చేసుకుంటే కనుక తుప్పలో మనకి తెలియట్లేదు. అసలు ఎవరైనా కనుక ఈ సిచ్యువేషన్ చూస్తే కనుక కారు అండ్ ఆ యాక్టివ్ బైక్ గుద్దుకున్నాయని చెప్పి బయట నుంచి చూసే వాళ్ళు కనిపిస్తుంది. కానీ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కనుక తెలియదు ఆ తుప్పలకు దూసుకుపోయింది. అసలు బయటకు కనిపించట్లేదు ఆ ట్రక్. యాక్చువల్లీ అంత దారుణమైన పరిస్థితి. అసలు అంత అదుపు తప్పి డ్రైవర్ ఆ రోడ్ నుంచి ఈ రోడ్లోకి ఎలాగ క్రాస్ చేసుకొచ్చాడు డివైడర్ మీద నుంచి అనేది ఎవరికి అర్థం కాని విషయం. సో ఆ విజువల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు జిఆర్ న్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం.